ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుందామని, ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలని చెప్పని, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల మీద తిరుమల తిరుపతి దేవస్థానం అనే యొక్క పవిత్రతను ఇంకా పెంచే విధంగా, భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇచ్చే విధంగా చేయాలని ఒక మంచి ఆకాంక్షతో ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో తప్పకుండా ఈ యొక్క పవిత్రతను ఇంకా పెంచే విధంగా భక్తులకి ఇంతకుముందు కంటే కూడా సౌకర్యాలు పెంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించిన విధంగా, ఆల్రెడీ జనరల్గా పాలక మండలి ఏమైనా ప్రభుత్వాలు మారినప్పుడు పూర్తిగా కూడా నైతికంగా వాళ్ళు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయలేదు. దాని మీద ఆల్రెడీ క్యాబినెట్లో కూడా డిసిజన్ తీసుకున్నారు. అన్ని పాలక మండళ్ళు ఏదైతే ఇంత పూర్వ ప్రభుత్వం వేసిన అన్నీ కూడా రద్దు చేయాలని, ఆర్డినెన్స్ చేయాలని చెప్పని చేయడం జరిగింది. దాన్ని లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి నూతన పాలక మండలి, ఎందుకంటే పాలక మండలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ అభివృద్ధి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఈ పాలక మండలిని నియమించే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. జనరల్గా ఇంతకుముందు స్వామివారి నగల మీద చాలా అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నివృత్తి చేయాల్సిన పరిస్థితి దేవస్థాన అధికారుల మీద ఉంది. తప్పకుండా ఈసారి కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయిస్తాము. ఆలయాలు, నగల భద్రత ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీరు చెప్పిన ఆరోపణలు ఏ విధంగా అవి కనుక ఆరోపణలు నిజమైతే కనుక ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే స్వామివారికి నగలు కానీ ఆభరణాలు కానీ డొనేషన్స్ కానీ ఎందుకు ఇస్తారంటే భక్తితో శ్రద్ధతో ఇస్తారు. వాటిని స్వామివారికి వాడాలి తప్ప వాటిని అవినీతికి కానీ దుర్మార్గాన్ని చేస్తే ఏ ప్రభుత్వం సహించు. అందులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి విషయాల్లో సహించే పరిస్థితి లేదు. తప్పకుండా వాటి మీద అన్నీ కూడా విచారణ జరిపిస్తాము. ఏదైతే ఇంతకుముందు గోల్డ్ తరలింపులు వచ్చినవి కానీ ఇవన్నీ కూడా మనం ఆ రోజు స్పందించడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాటి అన్నిటి మీద తప్పకుండా చక్కని విచారణ చేయించి అన్నీ బాగున్నాయా లేదా అనేది ఏదైనా తేడా ఉంటే మాత్రం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ముందు ఆల్రెడీ ఆయన మా ముఖ్యమంత్రి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కొన్నప్పుడు జరిగింది చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ వంశపరమ మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే కరెక్ట్ నినాదమో మా ముఖ్యమంత్రి గారితో కూర్చొని నిర్ణయం తీసుకున్నారు.